అందరికీ నమస్కారం, అందరికీ శుభోదయం. పెన్షనర్లకు సంబంధించి ఒక మంచి శుభవార్త అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. సో దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాం. వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. అలాగే వీడియో చూసే ప్రతి ఒక్కరు లైక్ చేసి సపోర్ట్ చేస్తే ఇటువంటి సమాచారం ఎక్కువ మందికి చేరుకోవడమే కాక మీకోసం మరిన్ని వీడియోస్ చూడడానికి అవకాశం అయితే ఉంటుంది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తూ ఉన్నాం పెన్షనర్లకు సంబంధించి కేంద్రం గుడ్ న్యూస్ అని. సో పెన్షనర్లకు సంబంధించి ప్రభుత్వం అయితే ఒక కీలక నిర్ణయం అయితే తీసుకుంది ఫ్రెండ్స్. లైఫ్ సర్టిఫికేట్ సంబంధించి మనకి ఇంకో నెల గడువును పెంచుతూ సంచలన నిర్ణయం అయితే తీసుకుంది. సో పెన్షన్లకు సంబంధించి ఇది ఒక మంచి శుభవార్తగా అయితే చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. మనకి నిన్న 30 మనకి యొక్క లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్కి సంబంధించి తేదీ అయితే ముగిసింది. ఇక్కడ చూస్తూ ఉన్నాం పెన్షన్లకు కేంద్రం గుడ్ న్యూస్ అయితే చెప్పింది. పింఛన్ పొందేందుకు ఏటా బ్యాంకులు పోస్ట్ ఆఫీసులకు లైఫ్ సర్టిఫికేట్ సమర్పించాల్సిన గడువు అయితే పొడిగించింది ఫ్రెండ్స్. సాధారణంగా ఈ గడువు 9 అయితే ముగిసింది. సో మనకి ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం బుధవారం అయితే ఉత్తర్వులు అయితే జారీ చేసింది ఫ్రెండ్స్. గమనించండి, 31 వరకు పింఛన్దారులు తమ లైఫ్ సర్టిఫికేట్ని అయితే సబ్మిట్ అయితే చేయవచ్చు. సో ముఖ్యంగా మనం బ్యాంకుల ద్వారా, పోస్ట్ ఆఫీసుల ద్వారా, అదేవిధంగా నెట్ ద్వారా మనం మన యొక్క లైఫ్ సర్టిఫికేట్ అయితే సబ్మిట్ చేయవచ్చు ఫ్రెండ్స్. సో ఒకసారి చెక్ చేసుకొని మీ యొక్క లైఫ్ సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా సబ్మిట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి ఈ యొక్క సబ్మిట్ చేయకపోతే ఖచ్చితంగా పెన్షన్ నిలిపేస్తామంటూ కేంద్రం అయితే ఉత్తర్వులు అయితే ఇచ్చినటువంటి నేపథ్యంలో సో మనకి ఈ యొక్క లైఫ్ సర్టిఫికేట్కి ప్రాధాన్యత సంతరించుకుంది కాబట్టి ఖచ్చితంగా లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. 31 వరకు ప్రతి ఒక్క పెన్షనర్ కూడా అవకాశం అయితే ఉంది, గమనించండి. మరి ఇది దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే టు ఆల్.